వెల్కమ్ టు ఇహా టీవీ నేను మీ ఆరోహి దయ్యాలు ఉన్నాయా లేవా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలా కష్టం అయితే ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది కొందరు దయ్యాలను చూసాం వాటితో మాట్లాడాం అంటుంటారు దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నట్లు చెబుతుంటారు అవి మనతో పాటే జీవనం కొనసాగిస్తున్నాయని విశ్వసిస్తారు ఇక మరికొందరు హేతువాదులైతే దయ్యాలు లేవు గియ్యాలు లేవు అంటూ వాదిస్తుంటారు దయ్యాలనేవే ఉండవు అది మన భ్రమ మాత్రమే అంటూ చెబుతుంటారు అయితే అమెరికాకు చెందిన ఓ టీచర్ మాత్రం దయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది బాయ్ ఫ్రెండ్ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే రక్తపు మడుగుల్లో పడి ఉన్న తనని చూసి రెండు దయ్యాలు పగలబడి నవ్వాయని ఆ సమయంలో మరో దయ్యం వచ్చి తనని రక్షించిందంటూ షాకింగ్ ఘటనను బయటపెట్టింది టెక్సాస్ రాష్ట్రానికి చెందిన ఇలిష్పో అనే 25 ఏళ్ల యువతి కొలరాడోలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె గతంలో తన జీవితంలో జరిగిన దెయ్యం ఘటనను వివరించింది 2020 సంవత్సరంలో ప్రియుడు తనపై దాడికి పాల్పడ్డాడని చెప్పింది 16 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో తనకు 3 దయ్యాలు కనిపించాయని చెప్పింది అందులో ఒక దయ్యం తన అమ్మమ్మ అని తెలిపింది తన అమ్మమ్మ జీని 2014లోనే మరణించిందని మరొకరు తన చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన విక్కీ అని అతను 2020 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది ఆ ఇద్దరు తనను చూస్తూ గట్టిగా నవ్వారని వీరిద్దరితో పాటు తన దూరపు బంధువైన మరొక అమ్మాయి అలీసా బర్కెట్ ఆత్మ కూడా కనిపించిందని ఇలిష్పో తెలిపింది అలీసానే తనను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిందని చెప్పుకొచ్చింది రక్తపు మడుగులో పడున్న తనని అలీసా ఫోన్ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫోన్ చేసేలా ప్రోత్సహించిందని అలీసా దయ్యం సహకారంతో తాను పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు వివరించింది దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చింది అయితే ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో కూడా తనకు 50 నుంచి 100 సార్లు అస్పష్టమైన రూపాలు కనిపించాయని ఆనాటి షాకింగ్ ఘటనను వివరించింది ఈ మేరకు తన ప్రాణాలను కాపాడిన ఆ దయ్యానికి ఇలిష్పో కృతజ్ఞతలు తెలిపింది ఇలిష్పోకు చెందిన ఈ ఆసక్తికరమైన దయ్యం కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది